మీ అందరి నచ్చిన నాయకురాలు, జగనన్న మెచ్చిన నాయకురాలు, నన్ను తమ్ముడుగా చూసిన మన శ్రీదేవి యొక్క కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఈరోజు నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన అక్కకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానక్క. ముఖ్యంగా మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నా. ఒకటి, మన ఆంధ్రప్రదేశ్కు జగనన్న ఎందుకు కావాలి అనేసి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు అందరికీ కావాలని అన్నప్పుడు నేను కొంతమందికి వెళ్ళి అడిగాను, జగనన్న ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలమ్మా అనేసి. ఒక అవ్వను అడిగితే, కోడి కుయ్యక ముందే మన ఇంటికి మనవడు మీ మనవడు పెన్షన్ పంపిస్తున్నారని చెప్పినారు, అందుకు కావాలన్నా జగనన్న అని చెప్పింది ఒక అవ్వ. అదేవిధంగా ఇందాక మన బస్సు యాత్ర చేసుకుంటూ వస్తుంటే ఒకప్పుడు ఒక మన పిల్లలను స్కూల్ పంపించాలన్నా మనం పంపించలేకపోయినాం, కానీ ఈరోజు ఈ స్కూల్లో బయట అడ్మిషన్స్ లేవనే అనే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ గారు, అప్పుడు మంత్రివర్యులు మన సురేష్ అన్న గారు. అదేవిధంగా మనకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. మన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అయితే కావచ్చు, ఆర్థిక కేంద్రాలు అయితే కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలు మనం ఒక రోజంతా చెప్పుకోవచ్చు. ప్రజలు సమస్యలు చెప్తే పారిపోయేవాడు ఎవడన్నా? మన నారా చంద్రబాబు నాయుడు. అదే ప్రజల సమస్యలు చెప్తే చేర్చేవాడు ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఒక యాదవ బిడ్డగా కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో కౌన్సిల్ అడుగుపెట్టిన ఏకైక యాదవ బిడ్డ నేను. మనకందరికి తెలుసు కడప జిల్లా అంటే ఏమంటారు, కానీ నేను 39 సంవత్సరాల్లోనే మన జగనన్న ఆశీస్సులతో మన చట్టసభలో అడుగులు పెట్టి ఈ పేద సమస్యలన్నీ మాట్లాడే అవకాశం ఇచ్చిన మన జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. దాంతోపాటు మనకందరూ తెలుసు ఎన్నో కులాలందరినీ దగ్గర తీసుకొచ్చి 56 కార్పొరేషన్ చేసి మన బీసీలకు రాజాధికారం ఇచ్చిన మన జగనన్న. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా 17 మంత్రులు కావచ్చు, చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనకు కావాలి జగనన్న. 2024లో పత్తికొండల భారీ మెజారిటీతో అక్కడిని గెలిపించి ఆ రథయాత్రతో మళ్ళీ మీ రమేష్ వస్తారని చెప్పి మీకు మనస్ఫూర్తిగా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, గట్టిగా జై జగన్, జై వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్న.